ముద్రల పద్మనాభము ఇవన్నీ మనం పక్కన పెడితే ముద్రల పద్మనాభం ఔదరెస్ట్ విషయంలో నంద్యాలలో మేజర్గా ఉన్న కాపులను ఏకతాటిపైకి తీసుకు అటు వైసీపీ ఇటు టీడీపీ అనేది కాకుండా ఒకే తాటిపైకి తీసుకురావడానికి ఇక్కడ ఉండే కాపులకు మీరు ఇచ్చే హామీలు ఏంటి? అసలు ఇక్కడ కాపులంతా మాతోనే ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు వందలాది మంది కాపులు మీటింగ్ పెట్టి వైసీపీకి శిల్పామోహన్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నామంటే ఈరోజు మీటింగ్ పెట్టారు. అవి మామూలే అండి, 5 మంది 6 మంది చేస్తారు, 10 మంది వెనకాల పిలుచుకొచ్చుకుంటారు చెప్తారు, అది నెగ్లెజబుల్. మెజారిటీ కాపులు ఈ రాయలసీమ కానీ సర్కార్లో కానీ ఉత్తరం, మెజారిటీ కాపులు మా వైపే ఉన్నారు, మా వైపే ఉన్నారు. ఎవరైతే కాపులు టికెట్లు అందరినీ గెలిపించుకున్నాం మేము అంటే చంద్రబాబు నాయుడు చూసే కదా ఓట్లు వేసింది కాపులు. ఎక్కడైనా ఓడిపోయినారు ఒక పేరు చెప్పండి, అందరినీ గెలిపించుకున్నాం. బై ఎలక్షన్ సుగుణం కూడా గెలిచింది అక్కడ, ఏది తిరుపతిలో, చిత్తూరులో కాపీ కదా, లేడీ ఇద్దరు లేడు మహిళలు నిలబెట్టినాం కదా, గెలిచినారు కదా. ఎక్కడ కూడా వాళ్ళకు అన్యాయం జరగదు, జరగదు కూడా సార్ చంద్రబాబు నాయుడు ఆయన రాజకీయ పరిజ్ఞానం తప్పకుండా న్యాయం చేస్తారు. అది వాళ్ళే చెప్తారు నేపథ్యంలో, మీరు మంచి పని చేసినారు సార్ అని వాళ్ళే చెప్తారు. చూడండి, ఆరవేశాలు అంతా ఆగ్రహంగా ఉన్నారు, మేము వ్యాపారాలు కోల్పోయినా ఉన్న పొలంగా షాపులు కూల్చేశారంటే ఆరవేశాలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఆరవేశాలు మీరు ఎలా శాంతింపజేస్తారు? నేను ముందే చెప్పాను, వాళ్ళే మమ్మల్ని ఈ రోడ్డు వెడల్పులో వాళ్ళకి ఎప్పుడైతే మార్కెట్కి ఇచ్చినా ఆ రోజే తెలుసు మా షాపులు పోతాయని. వాళ్ళందరికీ కూడా ఇవాళ చంద్రబాబు ఒకటే హామీ ఇచ్చారు, మీకు అందరికీ షాపింగ్ కాంప్లెక్స్ కట్టేస్తారని, మీకు అనుకూలమైన ప్రదేశంలోనే ప్రజలకు అందుబాటు ఉండే ప్రదేశంలోనే షాపింగ్ కాంప్లెక్స్ కడతాము, లాటరీ పద్ధతిలో మీ షాపులు మీకు కేటాయిస్తాము చెప్పడం జరిగింది. కాబట్టి దాంట్లో అందరూ కూడా సంతోషపడ్డారు, సంతృప్తి పడ్డారు. మాకు త్వరలో మంచి షాపులు వస్తాయి, మంచి పార్కింగ్ ఉండే స్థలాలు వస్తాయి మాకు అందరికంటే, వాళ్ళు సంతోషపడ్డారు. వాళ్ళ ప్లేస్ కూడా ఐడెంటిఫై చేశారు, దాంట్లో కట్టబోతున్నారు, వాళ్ళ కాంపెన్సేషన్ బ్రహ్మాండంగా వస్తుంది, దాంట్లో ఎవరు కూడా అనుమానం పడాల్సిన పని లేదు. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, ఎవరో ఒకరో ఇద్దరు కావాల్సిన పేపర్లు ఎక్కి అది ఎవరో వైసీపీ వాళ్ళు వెనకలిపోయి నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, నువ్వు అది చేయి ఇది చేయి అంటే వాళ్ళు చేస్తున్నారు తప్ప మనస్ఫూర్తిగా అయితే వాళ్ళు చెప్పడం లే. మనస్ఫూర్తిగా అందరికీ ఈ నంద్యాల బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి అందరూ సంతోషంగా ఉన్నారు. మేము సంతోషం, మాకు కూడా బాధ ఉంది, ఎర్రి పాపం ఇంత బ్రహ్మాండంగా 13,000 ఇళ్ళు ఒక సాట వస్తా ఉన్నాయి, ఇంత పెద్ద రోడ్డు 13,000 ఇళ్ళు 13,000 ఇళ్ళు అంటే ఇన్ని రేషన్ కార్డు ఇస్తాను, మాకు నియోజకవర్గాలు జరగలేకపోయిందని మేము బాధపడతాం. 13,000 ఇళ్ళు 13,000 ఇళ్ళు మీరు పదే పదే అంటున్నారు, ఆ 13,000 ఇళ్ళకు దరఖాస్తులు కూడా రావట్లేదు సరిగ్గా. ఎందుకంటే ఇక అది సెంట్రల్ స్కీము, దానికి సంబంధించి ఈఎంఐలు కట్టుకోవడానికే మా జీవితం సరిపోదని ప్రజలు బాధపడుతున్నారు కదా. ఆ ఈఎంఐలు మేమేడ కట్టుకుంటాం, ఆ కంతులు మేమేడ, ఇదేదో ఇచ్చేది ఉచితంగా కాదు కదా, దానికంటూ 5.5 లక్షలు 6 లక్షలు పెట్టారు, దానికి ఈఎంఐలు కట్టుకోవడానికి మా జీవితం సరిపోదని ప్రజలు బాధపడుతున్నారు సార్. ఇప్పటిదాకా మనం గృహ నిర్మాణం చూసుకుంటే లబ్ధిదారులు తెలుసు, లబ్ధిదారులు చేరిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏం తెలుసు, చాలా చంద్రబాబు నాయుడు చాలా మందికి మాఫీ ఇవ్వడం జరిగింది, వాళ్ళ రుణాలు కట్టలేకుంటే వాళ్ళ మాఫీ కూడా చేయడం జరిగింది. కాబట్టి లబ్ధిదారులు సంతోషంగా ఉండేదానికి మేము ఏర్పాటు చేస్తాం తప్ప వాళ్ళు భవిష్యత్తులో వీళ్ళకి కూడా మాఫీ చేస్తారు అట్లా, అది ఆ రోజు కదా మళ్ళీ మాట్లాడతాం. ఈరోజు అయితే ఈరోజు స్పందన లేదు కదా, ఇళ్ళకి దరఖాస్తులు రావట్లేదు చూశారు, లేదు లేదు మీరు అదే పొరపాటు పడుతున్నారు. ఎందుకంటే లబ్ధిదారులకు ఇవాళ తీసుకున్నాడు 2 ఇళ్ళు తీసుకుంటాడు, 3 ఇళ్ళు తీసుకుంటాడు, 4 ఇళ్ళు తీసుకుంటాడు, మీరు అదే అక్కడే పొరపాటు పడుతుంది. ఎవరైతే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళందరికీ కూడా వెరిఫై చేస్తున్నాం, ఇంతకుముందు ఏమైనా ఇల్లు తీసుకున్నాడా తీసుకోలేదా, తీసుకోకపోతే మనం డబ్బులు 500 కట్టించుకుని ఇస్తున్నాం. అది కూడా ఒక ఏజెన్సీ కడతారు, బ్రహ్మాండంగా కడతారు, అది కట్టిన తర్వాత చూసే వాళ్ళకు మనం హ్యాండ్ ఓవర్ చేసాం. ఎందుకంటే లబ్ధిదారులకు ఇస్తే కట్టుకోవడం చాలామంది ఏదో ఇసుకకి ఇబ్బంది పడో, ఇటుకలకి ఇబ్బంది పడో, లేదంటే లేబర్కి ఇబ్బంది పడో చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి ఆయన ఒక సంస్థకు మంచి మంచి సంస్థ గొప్ప చెప్పారు, ఆ సంస్థ కట్టబోతుంది. మీరు చూస్తారు కదా ఒక 6 నెలల్లో ఏ విధంగా తయారవుతుంది, మనం మీ టీవీలలోనే వస్తుంది, మీ పేపర్లలోనే వస్తాయి. ఇవాళ ఆ ఇల్లు కట్టింది ఆ సంస్థ, చాలామంది చూస్తారు కూడా జిల్లాలో వద్దు అని, జిల్లాలో వచ్చి చూస్తారు ఏ విధంగా డెవలప్ అయింది, ఏ విధంగా అపార్ట్మెంట్స్ వచ్చినాయి అనేది. కాబట్టి దాంట్లో ఏమి ఇబ్బంది పడాలి, మనం తిరుపతి కూడా చూసినాం బ్రహ్మాండంగా కట్టారు అపార్ట్మెంట్ టైంలో. ఇప్పుడు ఎందుకంటే స్థలం లేనప్పుడు మనం పైకి పోతున్నాం, తమిళనాడు మీరు చూసింటారు సిటీలో కట్టారు అపార్ట్మెంట్ టైంలో, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఆ కల్చర్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇండివిజువల్ మనం కూడా అపార్ట్మెంట్లు ఉంటున్నాం, అంటే స్థలం లేదు కాబట్టి మనం పైకి పోతుందే, కాబట్టి దానికి అందరు సెంటర్లో కడుతున్న వాళ్ళు, కాబట్టి ఆ ఇబ్బంది లేదు, మంచి హౌసింగ్ వస్తూ ఉంది, అందరు హ్యాపీగా దాన్ని చేరుతారు, టెంకాయలు కొడతారు, మంచి వాతావరణం పండగ చేసుకుంటూ చేరతారు, దాంట్లో ఎవరు ఇబ్బంది పడాల్సిన పడలేదు. కాబట్టి
ఆ వెరిఫికేషన్లు వాళ్ళ గతంలో ఏమన్నా వాళ్ళు లబ్ధి పొందింటే కొంచెం పక్కన పెట్టుంటారు. దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే లేదు మేము తీసుకోలేదు, మా తరఫున ఎవడో వేరే వాడు తీసేసుకున్నాడు. అందుకే కాంగ్రెస్ ఓట్లో ఏం జరిగిందంటే మీరు అది కూడా చెప్తున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్లో మొత్తం మొత్తంగా డ్రా చేసుకున్నారు అందరూ. వాళ్ళ సంతకాల ఏలుముద్ర మీకు ఏదో వస్తుందంటే పాపం తెలియని వాడు ఏలుముద్ర వేసేసారు, మీరు డబ్బులు డ్రా చేసుకున్నారు కాంగ్రెస్ పెద్దలు. ఆ విధంగా నష్టమైన చాలా మంది బెనిఫిషియర్స్ అంతా నష్టపోయినారు. పల్లెలు పల్లెలు నష్టం చేసేసారు. వాడికి 5,000 10,000 ఇచ్చారు ఏలుముద్ర వేసుకుని ఆ డబ్బు అంతా తీసేసారు. వాళ్ళు ఏమంటే కంప్యూటర్లో చూస్తే వాడు ఏలుముద్ర ఉంటుంది, నీకు నీకు శాంక్షన్ అయిందా, నీకు తీసుకున్నామని. నేను ఎప్పుడు తీసుకున్నాను సార్ వాడు ఏలుముద్ర ఏమంటే ఏం చేసినా ప్రతి చోట అయితే కంప్లైంట్ ఉంది, మాకు ఇల్లు రాలే, మా తరఫున ఎవరు డబ్బు తీసేసుకుంటారు.